వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చౌడపల్లికి వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘనంగా స్వాగతం పలికిన నేతలు. ఆపేయతగా ప్రజలను కలిసిన మంత్రి. వందకు పైగా గుంతలు, కింద పడి దెబ్బలు తగిలించుకుంటున్న ద్విచక్ర వాహనదారులు పట్టించుకొని అధికారులు. శాస్త్రతకంగా చక్రధారుడి చక్రస్నానం. వార్తలోని వివరాలు. చౌడపల్లి మండల కేంద్రంలోని సోముల మార్గంలో నూతనంగా నిర్మించిన శ్రీ మంజునాథ ఫిల్లింగ్ స్టేషన్ ను ఆదివారం రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డిని వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా స్వాగతించారు. మంత్రి ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించి తొలిసారిగా పెట్రోల్ ను కొనుగోలు చేశారు. నిర్వాహకులు మంజునాథ్, బద్రీనాథ్ లు మంత్రిని శాలువతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. మంత్రి చౌడపల్లికి వచ్చారని తెలుసుకున్న పార్టీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు. ఆప్యాయతగా మంత్రి పలకరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, పోకల అశోక్ కుమార్, దామోదరరాజు, ఏఐపీపీ మెంబర్ అంజుబాబు, ఎంపీపీ అభ్యర్థి రామ్మూర్తి, నాయని సుధాకర్ మూర్తి, రైల్వే బోర్డు మెంబర్ మిద్దింటి శంకర్ నారాయణ, మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ, రెడ్డి ప్రకాష్, పద్మనాభరెడ్డి, ఎంపీటీసీలు రూపారేఖ, నరసింహుల యాదవ్, సుధాకర్ రెడ్డి, శ్రీరాములు, లక్ష్మీ నర్సయ్య, నేతలు లడ్డూరమణ, నాగరాజ, రమేష్, చిన్నప్ప, అల్తాఫ్, మహమ్మద్ షఫీ, చిన్న, మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు. शिवो मे अस्तु सदा शिवम् भूरिनाथमेव श्री वेङ्कटेश्वर स्वामी వందకు పైగా గుందలు, రోజుకొకరు గాయాల పాలు. ఇది పుంగనూరులోని బైపాస్ రోడ్డు పరిస్థితి. వాహనాలు పాడైపోతూ ఉన్నా, ప్రజలు క్షతగాత్రులవుతూ ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. వైపు వెళ్లేందుకు ఈ రోడ్డు గుండానే ప్రయాణించాలి. స్థానిక అంబేద్కర్ కూడల నుండి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు అక్షరాల 100కు పైగా గుంతలు ఉన్నాయి. గుంతలంటే చిన్న చిన్నవని కూడా అనుకోనక్కర్లేదు. ఒక్కో గుంత వెడల్పు లోతు చూస్తే వామ్మో అనక తప్పదు. ఇక వర్షం వస్తే నీటితో నిండిపోయి దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
వాహనదారులు కిందపడి దెబ్బలు తగిలించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రోడ్డులో వందల సంఖ్యలో వాహనాలు వెళ్తూ ఉంటాయి. ఇవి కాక కర్ణాటక నుండి బస్సులు లారీలు ఈ రోడ్డుపై నిత్యం తిరుగుతూనే ఉంటాయి. ఏమాత్రం ఏమరిపాటుగా ఉన్నా అంతే సంగతులు. ఈ రోడ్డుపై వాహనాలు నడపాలంటే నరకం చూస్తున్నామని వాహన చోదకులు అంటున్నారు. వాహనాల బేరింగ్లు డిస్కులు షాకబ్దారులు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇవే గుంతలకు ప్యాచ్ వర్క్ చేసే అధికారులు చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు ఆ గుంతలు భారీ గొయ్యలుగా మారిన మరమ్మతులు చేయడం లేదు. ఇప్పటికైనా స్పందించండి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు ఆలయంలోని అయినా మహల్లో చక్రస్నాన మహోత్సవాన్ని ఆలయ పండితులు శాస్త్రోతకంగా నిర్వహించారు. ఇక నేటి రాత్రికి నిర్వహించబోయే ధ్వజ అవరోహణ కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. सप्त समिध कृता देवाय यज्ञं तन्वाना अबध्नन् पुरुषं पशुं तैयज्ञं वर्यश प्रोक्षन्
पुरुषं जातमग्रतः तेन देवाय जन्ता साध्यार्षयश्चये तस्मात् यज्ञात् सर्वहुतः संहृतं वृषराज्यं पशुगस्तागस्य क्रेवायव्यान् आरण्यान् ग्राम्याश्चये तस्मात् यज्ञात् सर्वहुतः त्रिजसामानयज्ञे छन्दागोषयज्ञे జాగ్రత్తల్లో భాగంగా ప్రజలు గుంపులుగా ఉండకుండా సామాజిక దూరాన్ని పాటించాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో సెప్టెంబర్ 28వ తేదీన నిర్వహించాల్సిన స్పందన కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణ భర్గుప్త ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కొరకు జిల్లా సచివాలయానికి రావాలనుకున్న వారు ఈ విషయాన్ని గమనించి జిల్లా కేంద్రానికి వ్యయ ప్రయాసాలకు ఓర్చి రావద్దని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. మండలం అగ్రమంగళంలో దారుణం చోటు చేసుకుంది. ఈ గ్రామంలోని ప్రముఖ ఈశ్వర ఆలయంలో నంది విగ్రహాన్ని గుర్తితెరని దుండగులు ధ్వంసం చేశారు. ముసుగు వేసుకుని వచ్చిన ఈ దుండగులు దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవల హిందూ దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం పరంపర కొనసాగుతోంది. తాజాగా చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు మండలం అగ్రమంగళంలో గల ఈశ్వర ఆలయంలో నంది విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. శనివారం రాత్రి సమయంలో గుర్తు తెరని దుండగులు నంది విగ్రహాన్ని రెండుగా ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో హిందూ ఆలయాల్లో అనేక రకాల అపచార కార్యక్రమాలు పెరిగాయన్న ఆందోళనల నేపథ్యంలో నంది విగ్రహం ధ్వంసం కావడం హిందూవాదుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. జిల్లా వ్యాప్తంగా అప్రమత్తమైన పోలీసులు ఇప్పటికే ప్రముఖ దేవాలయాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. అయితే గ్రామంలోని ఆలయాలన్నింటి వద్ద భద్రత కష్టసాధ్యంగా మారింది. తాజాగా అగరమంగళం గ్రామంలో జరిగిన ఘటనపై పోలీసులు కొన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్నవారు ఈ దారుణానికి పాల్పడ్డారా లేక బయట వ్యక్తుల ప్రమేయంతో జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వెండి ఈ మిగతా లోహాలతో కలిపి ఆ లోహాలు నవరత్నాలు ఇటువంటి విలువైన లోహాలతో కలిపి లోపల నంది విగ్రహం లోపల పెట్టారని దాన్ని పెట్టిన తర్వాత సీసంతో సీల్ చేశారని ఒక వదంతి వ్యాపించింది ఆ చుట్టుపక్కల గ్రామాల్లో. ఈ దొంగలు ఆ వదంతులు కూడా నమ్మి నిన్న రాత్రి ప్లాన్ చేసుకుని ఆ శివాలయం లోపలికి కాంపౌండ్ వాల్ స్కేల్ వచ్చేసి దిగేసి ఆవరణంలో ఉన్న నంది విగ్రహాన్ని పెగిలించి గుడి వెనక తీసుకెళ్ళి పగలుగొట్టి చూశారు. పెద్ద స్టోన్తో పగలుగొట్టినట్టు కనిపిస్తూ ఉంది. చూస్తే ఆ పగుల్లో ఉన్న అది నంది విగ్రహం ధ్వంసం అయిపోయింది. ఆ దొంగలు తెల్లారలోపు వెళ్ళిపోయారు. మార్నింగ్ చూసుకున్నారు టెంపుల్ కమిటీ వాళ్ళు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నేను కూడా స్పాట్ విజిట్ చేయడం జరిగింది. యాక్చువల్గా దీని విషయంలో నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఇది ఇప్పుడు ట్రెండ్ నడుస్తూ ఉంది కాబట్టి దేవాలయాలు
మసీదులు చర్చిలు ఇవన్నీ ఏదో ఒక పథకం ప్రకారం జరుగుతున్నాయని చెప్పేసి ఒక వదంతి ఉంది. నేను పబ్లిక్ రిక్వెస్ట్ చేశానంటే వదంతులు ఏం నమ్మకూడదు, ఇది ప్యూర్లీ దొంగల పనే, దీనికి వేరే రంగులు పులమాల్సిన అవసరం లేదు. ఈ దొంగలు కూడా త్వరలోనే మనం పట్టుకోవడం జరుగుతుంది. ఫింగర్ ప్రింట్స్ క్లూస్ టీము అలాగే పోలీస్ జాగ్యాలు కూడా రప్పించాము. ఖచ్చితంగా ఈ కేసు అత్యంత ప్రతిష్టాకరంగా తీసుకొని త్వరగానే ఈ కేసును ఛేదించడం జరుగుతుందని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను పబ్లిక్ రిక్వెస్ట్ చేసేదేమంటే వదంతులు నమ్మొద్దు, అనవసరమైన వ్యాఖ్యలు కూడా చేయొద్దని చెప్పేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. జలకల పథకం బోరు వాహనాలు జిల్లాకు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా బోర్లు త్రవ్వించేందుకు ఏర్పాటు చేసిన జలకళ పథకం బోరు వాహనాలు చిత్తూరు జిల్లాకు చేరుకున్నాయి. నియోజకవర్గానికి ఒక బోరు వాహనం కేటాయించి రైతులకు ప్రభుత్వం ఉచితంగా బోర్లు త్రవ్వించి ఇవ్వనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ జలకళ కార్యక్రమం ఈ నెల 28వ తేదీన ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి చిత్తూరు జిల్లాకు కేటాయించిన 13 వాహనాలు చిత్తూరు నగరంలోని పివికేఎన్ కళాశాల మైదానానికి చేరుకున్నాయి. ఈ వాహనాలను డిఆర్ఓ మురళి, డ్వామ పీడి చంద్రశేఖర్లు పరిశీలించారు. ఒక ఐడియా మీ పనిని ఇలా సులభతరం చేస్తుందని ఊహించి ఉండరు. వేరుశనకాయలు ఇలా విడదీసుకోవచ్చని ఎవరైనా ఊహించారా? ఓ రైతు ఆలోచనను అభినందిద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత రైతులు ఈ విధంగా చేయండి. వేరుశనకాయలు సులువుగా విడదీసే అవకాశం ఉంది. జిల్లాలో కరువు మండలాలుగా ఉంటున్న పడమటి మండలాలకు సాగు త్రాగునీరుకై రూపొందించిన హంద్రీనివా ప్రాజెక్టు సాధన కోసం నవంబర్ 1వ తేదీ నుంచి రైతాంగంతో మహా ఉద్యమం చేపడతామని ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘ జిల్లా అధ్యక్షులు జనార్దన్ పేర్కొన్నారు. ఆదివారం మదనపల్లి టీవీ రెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. వైఎస్ఆర్ ఆసర పథకంలో మహిళలకు ఆర్థిక భరోసా కలుగుతోందని చౌడపల్లి ఎంపీపీ రామ్మూర్తి, జడ్పీటీసీ దామోదరాజులు తెలిపారు. వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలను పెద్దకొండ, మర్రి, వెంగలపల్లి, దిగువపల్లి, కాగతి, కాటిపేరి, చింతమాకులపల్లి, లద్దిగం తదితర ప్రాంతాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా దిగువపల్లి సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అందించిన సొమ్మును మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి గ్రామాల్లో పాలాభిషేకం చేశారు. సింగిల్ విండో చైర్మన్ మున్నస్వామిరాజు, ఎంపీటీసీ లక్ష్మీ నర్సయ్య, నేతలు లడ్డు రమణ, గంగిరెడ్డి, ఏపీఎం నర్వోత్తం రెడ్డి, సీసీలు రమేష్, నూర్ అహ్మద్, సుగుణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఇప్పుడే మీ అకౌంట్లో పడిపోయింది, అదంతా కూడా డ్రా చేసుకోవచ్చు. మాట చెప్పిన ప్రకారము బ్యాంకుల్లో కూడా డ్రా చేయ బ్యాంకు మనం బాకీలు ఉన్నా కూడా జమ చేసుకోకుండా వాళ్ళ దీనికి వాళ్ళ అకౌంట్కే మీ అకౌంట్కే జమ చేసేట్లుగా చెప్పినాడు. ఆ మాట ప్రకారం నెరవేర్చున్నాడు. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత కింద 196 మందికి 36,75,000 రూపాయలు మనకి మన ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ బీమా కింద 850 కుటుంబాలకు సహాయం చేయడం జరిగింది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 75 సంఘాలకి 16,58,028 రూపాయలు సున్నా వడ్డీ కింద రీఫండ్ ఇవ్వడం జరిగింది. మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అని మీరు గ్రహించాలా, మీరందరూ గుర్తు పెట్టుకోవాలా. ఇటువంటి ముఖ్యమంత్రి మనకి
మనం ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పరిచేదానికి అమ్మ ఒడి ఆరోగ్యశ్రీ చేయూత వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసర ఇన్ని ప్రోగ్రాములు ఆరోగ్యశ్రీ వాలంటీర్ల వ్యవస్థ అదే విధంగా గ్రామ సచివాలయాల వ్యవస్థ అన్ని ప్రోగ్రాములు అన్ని కార్యక్రమాలు అన్ని పథకాలను ప్రవేశపెట్టడంలో ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాలని రీయం మొగులు కష్టపడుతున్నారు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుమారుడు శ్రీ పెద్దిరెడ్డి వెంకట మిత్రుడు రెడ్డి గారు ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి గారు మన మండల ఇన్ఛార్జి మండల వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కార్యదర్శి శ్రీ పెద్దిరెడ్డి అన్న గారు కూడా మన తాలూకాను కూడా రాష్ట్రంలో ముందుగా తీసుకొని పోవాలా ముందడుగులో నిలబెట్టాలనే ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ పథకాలు మీకు అందరికీ తెలుసు ఇది వరకు ఏ పల్లికి పోవాలన్నా కూడా మా బండ్లు పోవాలన్నా కూడా ఎంతో ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు ప్రతి ఒక్క పల్లికి పల్లి పల్లికి ఇంటి ఇంటికి రోడ్లు వేపించిన ఘనత శ్రీ ఎర్రవారిపల్లి మండలం ఓఎస్ గొల్లపల్లి సమీపంలోని బొగ్గులవారిపల్లిలో అటవీ శాఖ అధికారులు కూంబింగ్ నిర్వహించారు ఆదివారం ఉదయం సుమారు 60 మంది తమిళ స్మగ్లర్లు అధికారులకు తారసపడ్డంతో వారిని వెంబడించి కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది పారిపోయిన వారిని పట్టుకునే ప్రయత్నంలో ఓ స్మగ్లర్ అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డాడు పంట పొలాలకు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి మృతి చెంది ఉంటాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు చౌడపల్లికి వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘనంగా స్వాగతం పలికిన నేతలు ఆప్యాయతగా ప్రజలను కలిసిన మంత్రి వందకు పైగా గుంతలు కిందపడి దెబ్బలు తగిలించుకుంటున్న ద్విచక్ర వాహనదారులు పట్టించుకొని అధికారులు శాస్త్రతకంగా చక్రధారుని చక్ర స్నానం తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం అందరికోసం నమస్కారం